స్వయంగా ఆలోచించిన ఓ రైతు ట్రాక్టర్ సాయంతో నడిచే మినీ రైస్ మిల్ను ఆవిష్కరించాడు. దీంతో కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను బియ్యంగా మారుస్తూ రైతుల శ్రమను తగ్గిస్తున్నాడు. మినీ రైస్ మిల్ యంత్రం సాయంతో కల్లాల వద్దే వడ్లను బియ్యంగా మార్చడం పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన రైతు బోయిన నర్సయ్య ట్రాక్టర్ సాయంతో నడిచే రైస్ మిల్ను అందుబాటులోకి తెచ్చాడు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఇంతకు ముందు ధాన్యం పట్టించేందుకు 20 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేదని, తీరా అక్కడికి వెళ్లిన తర్వాత కరెంటు సమస్యతో ఇంటికి రావాల్సి వచ్చేదని తెలిపారు. ప్రస్తుతం రైతు నర్సయ్య కల్లాల వద్దకే వచ్చి వడ్లు పట్టిస్తున్నాడని, దీంతో తమకు సమయంతో పాటు దూరభారం తగ్గిందని రైతులు చెబుతున్నారు. మొబైల్ రైస్ మిల్లు తెచ్చింది రైతులకు అందుబాటు ఉండాలని. ఎందుకంటే రైతులు బాగా ఇబ్బంది పాలవుతున్నారు. ఆటు తీసుకపోవడం, ఇటు తీసుకపోవడం, 3 రోజులు 4 రోజులు మిల్లు కాడ లైన్ వాటుడు, కరెంట్ ఉంటేనే వాటుడు, కరెంట్ లేకపోతే ఆపాసత్తుడు. అందుగురించి వాళ్లకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలని ఈ దీని ద్వారా అందరికీ ప్రజలకు రైతులకు మంచిగా మేలు జరగాలని రైతుల గురించి ఆలోచించి ఈ మిషన్ తెచ్చినాను. మాకు ఇంతకుముందు గిరిజి లేకుండా అమరబాడ తాండ్రాల పోతారం రోడ్డు ఉండే, ఇది ఉద్రంగి మిషన్ వచ్చింది. మంచిది దగ్గరనే ఉన్నది, మంచిగా బియ్యం వస్తున్నది. ఒక మెరిన్ వస్తుంది కానీ రేపు మాకు అయితే ఓకే అవుతుంది. ఇవాళ స్టార్టింగ్ అయింది, రేపటి నుంచి అయితే మెకానిక్ అక్కడ ఏర్పడుతుంది. ఇంతకుముందు ఏడుకోదు, ఇంతకుముందు అంబరబాట పోతారం ఎన్ని కిలోమీటర్లు? 9 7 8 వస్తుంది. ఇప్పుడు మంచిది ఉంది, ఎన్ని వస్తుంది? లేకపోతే కొరుస్తాం. ఈ కత్తకి దగ్గర ఇంటర్ వేసుకుంటుంది, ఊళ్ళో అయితే ఖరాబ్ అయింది.